గోదావరి జిల్లా జగ్గపేట నియోజకవర్గం ఏజెన్సీ కిముఖద్వారమైన గోకవరం మండలంలో సంజీవ్ నగర్ లో నివసిస్తున్న చింతాటి రాజు అనే వ్యక్తి రోజు రిక్షా నడుపుతూ వచ్చిన డబ్బులతో తమ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కరోనా రోజు రోజుకి విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో రిక్షాకు పని లేకపోవడంతో ఒక పక్క ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే మరో పక్క విధి పరీక్షించింది. వివరాల్లోకి వెళ్తే రిక్షాకు పని లేకపోవడంతో ఒక చెట్టు నీడన పెట్టుకున్నాడు. కురుస్తున్న వర్షాల కారణంగా వీధులు గాలులు వేయడంతో ఒక్కసారిగా రిక్షాపై కొమ్మలు విరిగిపడడంతో రిక్షా పూర్తిగా పాడైపోయింది. రాజుకి ఏం చేయాలో దిక్కుతోచని సమయంలో పేదల సంఘం పేదల కోసం అనేక సంఘ సభ్యులను ఆశ్రయించగా వారు అతనికి ఆర్థిక సహాయాన్ని అందించారు. మన గోకవరం గ్రామంలో గత 5 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి పూర్ మ్యాన్ సొసైటీ ఫర్ ద పూర్ అంటే పేదల సంఘం పేదల కోసం అనేటటువంటి సంఘం ద్వారాగా అనేక పేదలను ఆదుకుని లాక్డౌన్లో కూడా అనేక మంది పేదలకి మరి నిత్యావసర వస్తువులు కిరాణాలు కూరగాయలు కూడా పంచిపెట్టి ఈ సంఘం ఆదుకుంది. అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో మరి బలలయించింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏసీ రోగులకి అంతేకాకుండా అనేక రకమైనటువంటి పెళ్ళిళ్ళు మరి పెళ్ళిళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక సహాయం అందించింది. ఈరోజు ఒక రిక్షా కూలీ తన రిక్షా పాత రిక్షా కూలిపోయి ఇరుగుపోయిన పరిస్థితిలో ఈ సంఘాన్ని ఆశ్రయించిన మీదట ఈ యొక్క రిక్షాని సుమారు 7,000 రూపాయలతో మళ్ళీ పునర్నిర్మాణం చేయించి చాలా అద్భుతంగా తయారు చేయించి ఈ సంఘ సభ్యులు అందరం కలిసి ఈవేళ రిక్షా కూలికి రిక్షా అందజేయడం జరుగుతుంది. మా పేదల సంఘం పేదల కోసం ద్వారాగా మా పిల్లలందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పాకెట్ మనీ 50 రూపాయలు ప్రతి నెల కూడా నెల ఒకసారి 50 రూపాయలు వేసుకుని ఆ 50 రూపాయలు ఎంత పోగైతే అంతా కూడా అమౌంట్ నెలకొకసారి పేదలకు అందించడం కార్యక్రమం జరుగుతుంది. అనేక మంది కంటాపరేషన్లు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా సంఘ సభ్యులు సంఘ పౌరులు కూడా అంతా కూడా ఈ యొక్క రిక్షాని బహుకరించారు. మరి ప్రతి నిత్యం కూడా అనునిత్యం కూడా పేదల కోసం తప్పించేటటువంటి ఈ సంఘాన్ని అనేక మంది ఉన్నత అధికారులు కూడా ప్రశంసించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మానవ సేవే మానవ సేవగా దృక్పథంతో ఈ సంఘం పనిచేస్తుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేయూతనిచ్చినటువంటి ప్రతి ఒక్క సంఘ సభ్యులకి కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం